హైదరాబాద్లోని నాలాలపై హైడ్రా నజర్ పెట్టింది. నాలాలపై ఆక్రమణలు గుర్తించేందుకు 100 మందిని రంగంలోకి దింపింది. 70% అక్రమ నిర్మాణాలు జరిగినట్లు భావిస్తున్న హైడ్రా 2 దశల్లో కూల్చివేతలు చేపట్టేలా నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఆక్రమణదారులకు నోటీసులు పంపించి భవనాలను నేలమట్టం చేసేందుకు సిద్ధమైంది. హైదరాబాద్లోని నాలా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ మేరకు కార్యాచరణ కూడా రూపొందించింది. 2 దశల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో 100 మంది అధికారులు సిబ్బంది పరిశీలన మొదలు పెట్టారు. నాలాలపై వరదకు అడ్డుపడుతున్న భవనాలను గుర్తించి అనంతరం ఆ భవనాలను కూల్చివేయనున్నారు. నగరంలో పెద్ద నాలాలు 390 కిలోమీటర్ల పొడవున ఉంటే వీటికి అనుబంధంగా మరో 1200 కిలోమీటర్ల పొడవున నాలాలు ఉన్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో దాదాపు 70% నాలాలపై అక్రమ నిర్మాణాలు వెలిశాయి. నాలాలను కాపాడాలని దాదాపు 300 కాలనీలకు చెందిన వారు హైడ్రాకు విన్నవించారు. దీంతో హైడ్రా నాలాల ఆక్రమణలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మొదటి దశలో నాలాను పూర్తిగా ఆక్రమించడం వల్ల వర్షం నీరు దిగువకు వెళ్లలేని ప్రదేశాలను గుర్తించి అక్కడ కూల్చివేతలు చేపడతారు. 2 దశలో ఆక్రమణల వల్ల నాలా 300 కుచించుకుపోయిన ప్రాంతాలను గుర్తించి అక్కడి అక్రమ భవనాలను నేలమట్టం చేస్తారు. జంట జలాశయాల పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఇప్పటి వరకు 50 ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. దీంతో అధికారులు హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. నాగిరెడ్డిగూడ, బకారాం జాగీర్, కొత్వాల్గూడ, కవ్వగూడ, నరుకుడ రెవెన్యూ గ్రామంలో తిరిగారు. హిమాయత్ నగర్, చిల్కూరు, అప్పాజీగూడ, చందానగర్, మోత్కపల్లి ప్రాంతాలను పరిశీలించారు. అజీజ్ నగర్, నాగిరెడ్డిగూడ, రెవెన్యూ గ్రామంలో హిమాయత్ సాగర్ బఫర్ జోన్ ను గుర్తించి మార్కింగ్ చేశారు. అందులో నిర్మాణాలు చేసిన వారి చిరునామాలను గుర్తించి నోటీసులు ఇవ్వనున్నారు. అనంతరం అక్రమ నిర్మాణాలను కూల్చివేయనున్నారు.